శంకుస్థాపన చేసి 1980లో పూర్తి చేసిండ్రు. 5 టిఎంసీల నీళ్లు గాజుల దొన్నె ప్రాజెక్టుకు కేటాయిస్తే దాన్ని 4 టిఎంసీల సామర్థ్యంతో నిర్మించి కేవలం మరి 3.5 నుంచి 4 మధ్యలో ఊగిసలాడినట్లుగా ఆ నీటిని నిల్వ చేస్తున్నారు. నిల్వ చేస్తే మంచిదే, రైతుల పొలాలకు ఇస్తే మంచిదే, ఇవ్వొద్దని చెప్పట్లేదు. కానీ పక్కనున్న గొనెగండ్ల మండలాన్ని మీరు ఎట్లా మర్చిపోయినరు? తాగడానికి ప్రతిరోజు నీళ్ళు ఎందుకు ఇవ్వరు? 4 రోజులు ఒకసారి నీళ్ళు ఇస్తే తాగాలి. మరి ఇక్కడ ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరు మాత్రం వాళ్ళు స్నానం చేయడానికి ఫిల్టర్ నీళ్లు కావాలి, ముటి కడుక్కోవడానికి ఫిల్టర్ నీళ్లు కావాలి, మా ప్రాంత ప్రజలు తాగడానికి మాత్రం 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని? మరి అన్యాయం ఇది. అందుకే మేమందరం సీమ విద్యార్థి సంఘంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీగా ఒకటే డిమాండ్ చేస్తూ మరి యాత్రను కొనసాగిస్తున్నాం. మరి బచావ ట్రిబ్యునల్ ప్రకారం 1969లో ఏర్పడిన బచావ ట్రిబ్యునల్ ప్రకారం రాయలసీమకు మరి 400 టీఎంసీల నీళ్లు వస్తేనే న్యాయం దక్కుతుందని కూడా వాళ్ళు మాట్లాడినారు. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ 69లో ట్రిబ్యునల్ ఏర్పడి 72లో అవార్డు ప్రకటించింది కృష్ణానది నీళ్లను. దానికి మరి దాని బేసిన్ కింద ఉన్నటువంటి కృష్ణానది 12 సబ్ బేసిన్లో ఉన్నటువంటి నదుల నుంచి ఆ నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి న్యాయంగా కర్నూలు జిల్లాకు 270 టీఎంసీల నీళ్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని చూసుకుంటే కనీసం 60 టీఎంసీల నీళ్లను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. 40 టీఎంసీలుగా ఉన్న కేసీ కెనాల్ మొత్తం కిందికే వాడుతుంది. గుండ్రేవులో 20 టీఎంసీలతో అన్నది ఇంతవరకు కనీసం పునాది కూడా తీయలేదు. ఎల్ఎల్సీకి మొత్తం నీళ్లున్నా కూడా అది ఇంతవరకు చివరి ఆయకట్టు, మరి పెద్దపాడు వరకు చివరి ఆయకట్టు ఎల్ఎల్సీ, అది ఏ రోజు పారింది లేదు, పండింది లేదు. ఎందుకంటే మోకా ప్రాంతంలో మొత్తం నానాయకట్టు నీళ్లే. ఇక్కడ కూడా కనీసం ఎవరైనా రైతులు ఒక చిన్న మోటార్ పంట పొలంలో నుంచి కాలువ పోతున్న చిన్న మోటార్ పెట్టుకుంటే ఇరిగేషన్ ఆఫీసర్లు రావాలి, మోటార్లు తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాలువ దవ్వడానికి మన భూములు కావాలి, మన కండ్ల ముందే నీళ్లు కిందికి తరలిపోవాలి, పంటలు మాత్రం ఇక్కడ పండింది లేదు. అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీగా, మరి నీళ్లు ఖచ్చితంగా కరువు ప్రాంతానికి ఇవ్వాలి. ఈ రాయలసీమను చూసుకుంటే నిజంగా రాజస్థాన్ ఎడారిలో ఉన్నామా లేదా తార ఎడారిలో ఉన్నామని అర్థమవుతుంది. అదే అనిపిస్తుంది, ఆదోని రెవెన్యూ డివిజన్ నుంచి సంవత్సరానికి 500,000 మంది ప్రజలందరూ కూడా వలసలు పోతున్నారు. దాంట్లో చిన్న పిల్లలు విద్యార్థులు చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నాయి. పాఠశాలల కోసం పాఠశాలలో ఉన్న వాళ్ళు వెళ్లిపోతే మరి సుగ్గీ హాస్టళ్లు పెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఉంది. గొప్పగా చెప్పుకుంటారు మేము సుగ్గీ హాస్టళ్లు తెరిచినామని. సుగ్గిని నివారించండి, ఇక్కడ పంట పొలాలకు నీళ్లు ఇవ్వండి అని మనం అడుగుతుంటే సుగ్గీ హాస్టళ్లు తెరుస్తామంటే అరచేతిలో బిల్లం పెట్టి మోక